విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో కృత్రిమ అవయవాల గుర్తింపు శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కృత్రిమ అవయవాల గుర్తింపు కార్యక్రమం పోస్ట్పార్ట్ రేగ సంస్థ ఎంపీడీఓ పార్వతి ఆధ్వర్యంలో నిర్వహించారు. నడిచేటప్పుడు ఎంత దూరం నడకాలి? ఇక్కడ నుంచి బయటకి వెళ్ళిపోగలరు కదా, ఇక్కడ నుంచి ఇంటి దగ్గర తిరగలరు కదా. ఈరోజు పేర్లు నోట్ చేసుకుని వెళ్తే వారికి సంబంధించిన అవయవాలు ఏది అవసరమో అదనేది ఇస్తున్నారు. ప్రభుత్వంగా కూడా దీనికి సంబంధించిన ఏదైనా సహకారం కావాలంటే వాళ్ళకి అందరికీ చేస్తారు. ఇక్కడ ఎంబీఓ గారు, వైటస్ మేనేజరు, అలాగే మన స్వచ్ఛంద సంస్థలు వేణుగారు వీళ్ళందరూ కూడా వాళ్ళకందరికీ భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి గౌరవంగా చూసి వాళ్ళు గౌరవంగా పంపించాలని చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మనం గ్రీన్ అంబాసిడర్స్, ప్రతి దేశానికి ఒక అంబాసిడర్ ఉంటారు మీకు తెలుసు. మన అంబాసిడర్ మనం చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన అంబాసిడర్ మొన్నే వచ్చేసారు పరీక్షలు కాబట్టి అమెరికా అంబాసిడర్ మన దగ్గర ఉంటారు, మన అంబాసిడర్ వాళ్ళ దగ్గర ఉంటారు, అలాగే రష్యాలో ఉంటారు. అదేవిధంగా మనకు ప్రజలకి మధ్యన ఒక అంబాసిడర్, ఆ అంబాసిడర్ అయితే పరిశుభ్రత చేయడానికి, పచ్చదనం చేయడానికి, మన ఆరోగ్యాన్ని కాపాడడానికి కోసం చేస్తారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా మనం కాపాడాలి అన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి డ్రెస్సులు గుర్తింపించండి, కేంద్ర చెత్త చెదారం మట్టకుండా ఉండడానికి షూస్ ఇచ్చారు, మీద నుంచి కూడా రక్షణ కోసం మనం చూసాము అక్కడ, మన అందరికి కూడా హెల్మెట్స్ ఇచ్చారు అక్కడ. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చిన్న చిన్న కార్యకర్తలకు కూడా, కార్మికులకు కూడా అందరితో సమానం చేసి సమభావము, సమన్యాయము, సమధర్మము చేయాలని మంచి ఆలోచనతో ఇన్ని కార్యక్రమాలు పెట్టారు. ఈ విధంగా మన నియోజకవర్గం ఈరోజు చేపట్టిన మరి శుక్రవారం మహిళలకు మంచి రోజు అహ్లీదు, ఆ కార్యక్రమం కూడా మంచి కార్యక్రమాలు చేపట్టాం మనం. దీన్ని అన్నీ కూడా ఏదైతే కార్యక్రమం పెట్టి ఇవన్నీ కూడా వినియోగించుకోవాలి కూడా. ఆ విధంగా ఇప్పుడు విభిన్న ప్రతిభావంతులు కూడా అవయవాలకు అయితే అవయవాల గురించి మనం ఇస్తున్నాం, వాళ్ళందరూ మనం వచ్చేటట్టు తీసుకెళ్లేటట్టు జాగ్రత్తగా వినియోగించుకునేటట్టు మన అధికారులు స్వచ్ఛంద సంస్థలు కూడా చేయాలి. అలాగే గ్రీన్ అంబాసిడర్లు కూడా కార్యక్రమం వినియోగించుకోవాలి. ఈ విధంగా మన ప్రభుత్వం ప్రజలకైతేనేమి, పేదలకైతేనేమి, అన్ని వర్గాలకి మంచి కార్యక్రమాలు చేస్తుంది.